తిరుమలలో విశాఖ శారదాపీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని రాష్ట సాధు పరిషత్ అధ్యకుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఇతర స్వామీజీలతో కలిసి ఆయన శారదాపీఠం అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ అక్రమ నిర్మాణాలు తొలగించే వరకు కదిలేదలేదని దీక్ష చేపట్టారు. అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులు స్వామీజీల డిమాండ్ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పడంతో దీక్ష విరమించారు. అక్రమ నిర్మాణాలు కూల్చకపోతే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కేసి ఆ వాగుని కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా 4 అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది 6 ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చక్కగా వెళ్ళడానికి కూడా కనీసం 1 అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయన చేతుల్లో అధికారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు. ఒక భీము పూర్తిగా కిందకి వంగిపోతూ ఉన్నది. మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు ఇక్కడ ఉండే భక్తులకి ఏదైనా కష్టం వచ్చి చనిపోతే ఎవరు బాధ్యత? విశాఖ శారదాపీఠాధిపతి వహిస్తాడా? స్వామి స్వామిగానే ఉండాలి. ఆయన తాలూకా కీర్తి ప్రతిష్టలు దేశాలు వ్యాప్తించాలి తప్ప ఎక్కడా కూడా చెడ్డ పేరు అనేది రాకుండా ఉండాలని ఇక్కడ ఉండే అధికారులు కోరుకుంటే తక్షణమే ఈ అక్రమ కట్టడాలు కూల్చండి. మీరు కూల్చకపోతే హిందూ సమాజం యావత్తు కూడా మేము అనేక రకాలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మేము మరీ తెలియజేసుకుంటూ దేనికి ఇచ్చారండి పీఠాలు మఠాలు? ఒక పూజ చేయమని యజ్ఞాలు చేయమని భక్తులకి ఆదరించమని ఇచ్చారు. కనీసం పిడికిడి అన్నం ఎవరికి పెట్టడం లేదు విశాఖ శారదాపీఠం. ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు గదులు చెప్పి పెళ్లిళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వ్యాపార కేంద్రంగా వ్యాపార పీఠాలుగా పెట్టుకుని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా అగ్ని చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ చోటు?